రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. గోషమల ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. తనను చంపుతామంటూ కొందరు అగంతకులు పలు నెంబర్ల నుంచి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. ఇలాంటి బెదిరింపు ఫోన్ కాల్స్ రావటం తనకు కొత్తేమీ కాదన్నారు రాజాసింగ్. బెదిరింపు కాల్స్పై గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరింపులపై పోలీసులకు తెలియచేయటం బాధ్యతగా భావిస్తున్నట్లు వెల్లడించారు రాజాసింగ్. ఇటీవలి కాలంలో పాకిస్తాన్కు చెందిన సిమ్ నెంబర్లతో ఫోన్ చేసి రాజాసింగ్ను బెదిరించారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. తనను చంపుతామంటూ కొందరు అగంతకులు పలు నెంబర్ల నుంచి ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ రాజాసింగ్ తెలిపారు. ఇలాంటి బెదిరింపు ఫోన్ కాల్స్ తనకు రావటం కొత్తేమీ కాదన్నారు. బెదిరింపు కాల్స్పై గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బెదిరింపులపై పోలీసులకు తెలియచేయటం బాధ్యతగా భావిస్తున్నట్లు వెల్లడించారు రాజాసింగ్. ఇటీవలి కాలంలో పాకిస్తాన్కు చెందిన సిమ్ నెంబర్లతో ఫోన్ చేసి రాజాసింగ్ను బెదిరించారు. మార్నింగ్ 9:19 AM నుంచి నాకు కంటిన్యూగా థ్రెట్స్ కాల్స్ వస్తున్నాయి. అదే విధంగా దీంట్లో కొన్ని కాంటాక్ట్ నంబర్ ప్రైవేట్ నంబర్ కూడా వస్తున్నాయి. ఇంకొక వాట్సాప్ కాల్ వచ్చింది, మళ్ళా వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ థ్రెట్ కూడా అయినా చేస్తుంది ఫోన్ చేసి. దీంట్లో పాలిస్తీనీ ఒక టెర్రరిస్ట్ ఒక ఫోటో కనబడుతుంది, దానిపైన నంబర్ కూడా ఉంది. ఇది చేస్తాం అది చేస్తాం, ధర్మం పట్ల నువ్వు అసలు పని చేయకూడదు, నువ్వు బంద్ చేసుకో, కన్వర్ట్ అయిపో నువ్వు, లేకపోతే నీకు నీ ఫ్యామిలీకి చంపేస్తాం. ఆ విధంగా ప్రతి ఫోన్ నుంచి అదే థ్రెట్స్ కాల్స్, బెదిరింపు కాల్స్, అదే మాటలు మాట్లాడుతున్నావు. నేనేం చేసిన అంటే, నీ ఎన్ని నంబర్ ఉన్నాయిరా అని నేను అడిగిండు. నేను చెప్పినాక ఇంకొక నంబర్ కూడా ఉందిరా భయ్య అని చెప్పినా. గూగుల్లో సెర్చ్ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నంబర్ వెనక్కి ఇచ్చేసిన. నంబర్ ఎందుకు ఇచ్చిన అంటే, అప్పుడు మన ఎక్స్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉండే, అప్పుడు కూడా చాలా వరకు కంప్లైంట్స్ నేను ఇచ్చిన. ఒక్క వ్యక్తికి అరెస్ట్ చేయలేదు, ఇంక్వైరీ కూడా చేయలేదు. అసలు ఒక ఎమ్మెల్యేకి థ్రెట్స్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాను? ఇప్పుడు ఏంటంటే, కనీసం రేవంత్ రెడ్డి గారు అయితే నేను నంబర్ ఇచ్చిన, రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ అయినా ఫోన్ చేసి థ్రెట్ చేస్తే అప్పుడైనా ఒక మంచిగా ఇంక్వైరీ జరుగుతుంది, అప్పుడైనా ఈయన అసలు ఏ కంట్రీ ఎవడు ఉన్నాడు, ఈయనకి సంబంధించి ఈయన చెప్తుండు భారతదేశంలో మా మొత్తం స్లీపర్ సెల్స్ ఉన్నారు, అది ఉంది ఇది ఉంది, నీ తెలంగాణలోని హైదరాబాద్ లో చాలా వరకు మా వ్యక్తులు ఉన్నారు, ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు అని కూడా ఆయన చెప్తుండ్రు. అప్పుడైనా